దేవుని దయ వల్ల నాకు అదృష్టం ఏంటంటే పాటలు హిట్ అయినాయి, పాటలు అందరు వింటున్నారు. విన్న తర్వాత మెల్లగా ఈ ఫేమ్ అనేది ఏమైందంటే, రాహుల్ ఒక హైదరాబాదీ యాక్సెంట్ ఉన్న గాయ పోతే జనం మాట్లాడే స్టైల్ని కూడా ఎంజాయ్ చేస్తారు జనాలు అన్నట్టు బిగ్ బాస్ వాళ్ళు ఆలోచించారు. అండ్ చాలా సంవత్సరాల నుంచి కూడా బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ 1కే యాక్చువల్ ఇంటర్వ్యూ చేశారు, అప్పుడు కొంచెం కుదరలేక నేను పోలేదు. సో బిగ్ బాస్ 3కి మళ్ళీ అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకి ఆ స్టైల్, ఆ యాటిట్యూడ్, ఆ ఓల్డ్ సిటీ, అది ఏంటంటే ఆ యాటిట్యూడ్ ఉంటుంది కదన్న, అది నచ్చి వాళ్ళు డెఫినెట్లీ రాహుల్, ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్లో కూడా కలిసిరు అనమాట బిగ్ బాస్ టీమ్. అప్పుడు చూసి కూడా రాహుల్ నువ్వు వెళ్తే డెఫినెట్లీ నువ్వు మంచి పేరు సంపాదించుకొని వస్తావు, యూ హ్యావ్ టు గో అండ్ యూ గోయింగ్ టు ద షో అన్నప్పుడు మా ఫ్రెండ్స్ని అది అడిగి నేను పోయినా. అండ్ బిగ్ బాస్ 3 ట్రోఫీ కొట్టిన తర్వాత ఇక జిందగీలు ఏంటంటే సచ్చదాకా 3.5 నెలలు మనము మర్చిపోలేము అనమాట. ఫోన్ ఉండదు, మన సొంత మనుషులు ఉండరు, అది ఎట్లుంటుందంటే లగ్జరీ జైల్లాగా ఉంటుంది అనమాట. బిగ్ బాస్ వచ్చేసి టాస్క్లు ఇస్తుంటాడు, ఆ టాస్క్లలో ఏంటంటే జర ఫిజికల్ ఫైట్లు అవుతూ ఉంటాయి. ఆ ఫిజికల్ ఫైట్లు అయినప్పుడు ఒక మనిషి ఒక ఎమోషన్ని ఎట్లా రియాక్ట్ చేస్తాడు అంటే, ఇప్పుడు ఎదుటైనా నేనైనా ఇట్లా కొట్లాడుకునే చిన్న పుష్ అయింది అనుకోండి, అప్పుడు జరిగే సిచ్యువేషన్ ఆ ఒక మనిషి ఎట్లా ప్రజెంట్ చేస్తాడు, నిజాయితీగా ప్రజెంట్ చేస్తాడా, తనని తను కాపాడుకోవడానికి కొంచెం అన్జెన్యున్గా ఐ మీన్ ప్రజెంట్ చేస్తాడా. సో ఏంటంటే టాస్క్లు పెట్టే కారణమే అదనమాట. ఆ ఇంట్లో పోయిన తర్వాత ఆ 3.5 మంత్స్ జర్నీ చేసిన తర్వాత బిగ్ బాస్ పెట్టిన టాస్క్లు ఆడిన తర్వాత ఒకటే ఒకటి తెలిసింది, బిగ్ బాస్ ఇంట్లో సర్వైవ్ అవ్వాలంటే పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్ నా లైఫ్లో మొత్తం ఉంటుంది, ఎందుకంటే ఇంతకుముందు జర ఏందా అని మాట్లాడుతుండే, ఇప్పుడు ఏంటంటే జర ఆలోచించి మాట్లాడుతున్నాం. పేషెన్స్ లెవెల్ చాలా విరిమి. ఆ ఇంట్లో ఫస్ట్ ఉండాలంటే పేషెన్స్ కావాలి, మెంటల్ స్టెబిలిటీ కావాలి. ఈ రెండు లేవనుకో ఇక వచ్చేస్తాం 2-3 వారాలకి, ఏం చేయకుండా సైలెంట్ ఉన్నా వచ్చేస్తాము, ఎక్కువ చేసినా వచ్చేస్తాం. సో ఎంత చేయాలో అంతే చేయాలి, అంటే ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, మనం ఆలోచించుకునే స్టెబిలిటీ మనకు ఉండాలి, మనం ఏం చేస్తున్నాం, నిజాయితీగా మాట్లాడుతున్నామా, నిజాయితీగా ఏదైనా స్టెప్ తీసుకుంటున్నామా, నిజాయితీగా వాయిస్ రేజ్ చేస్తున్నామా, ఎంత జెన్యున్గా మనం టాస్క్లలో పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం అనుకుంటాం ఇవన్నీ చిన్న 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 అని చెప్పేసి, కానీ డైలీ ఇంట్లో టీవీలలో ఫ్యామిలీస్ అందరూ చూసి ఈ చిన్న చిన్న పాయింట్స్కే కనెక్ట్ అవుతారనమాట. సో ఆ కనెక్ట్ అయ్యి అరే ఇటు జెన్యున్గా ఉన్నాడు, ఇడు అస్సలు మాస్క్ వేసుకోలేడు, ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు ఓట్లు వేయడం జరుగుతుంది. సో అఫ్ కోర్స్ బిగ్ బాస్ ఇంట్లో నేను నేర్చుకున్నది నా లైఫ్లో ప్లేబ్యాక్ సింగింగ్, మ్యూజిక్ వీడియోస్ అండ్ బిగ్ బాస్ అనేది మెట్టుమెట్టుగా నేను నాంతో నేను ఒక 3 స్టెప్స్ సంపాదించే పేరు. బిగ్ బాస్ ట్రోఫీ విన్ అయ్యి జనాలందరూ నన్ను నోట్లు ఇప్పించి ఒక 10 ఇంతలు పైకి ఎక్కించారు. ఇప్పుడు ఆ 10 ఇంతలు పైకి ఎక్కిన తర్వాత దాన్ని ఎట్లా కాపాడుకోవాలని ఆలోచిస్తుంటేనే పిషు పడుతున్నది, ఎందుకంటే ఒకసారి సక్సెస్ అందరికీ వస్తుంది, ఊగుకే రాదు సక్సెస్.